చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన నైన్ న్యూస్ కు స్వాగతం। कर्नूल जिला आलूर नियोजकवर्ग केन्द्र में स्थानिक रोड भवन अतिथि गृह में आरबीएस जिला प्रचार कार्यदर्शि मुत्याल गादिलिंग आध्र्यन हैदराबाद सन्नाह समावेशा मुख्य अतिथि का हाजर मुन्नंगी नागराज मालात एसी वर्गीकरण पै अ पार्टी मट तपाव एसी वर्गीकरण को कटबड़ उ सोशलिस्ट पार्ट की ओट वेयजेश राष्ट्र में एन शातम पैगा उदिगू अन्नी राजकीय पार्टी ओट बैंक परगणिस्ट मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी वर्गीकरण पै राष्ट्र असें प्रवेश केन्द्र प्रभुत्वा पंपाले डिमेंड यह कार्यक्रम में कर्नूल जिला एमएसपी कन्वीनर सुभाष चंद्र रेड्डी पोगु भास्कर जिला नायक मुत्याल गादिलिंग तरितरलु पाल्गोन्नारु। मादिग जाति गत 30 ఏళ్ల నుండి నమ్మించి మోసం చేస్తూనే ఉన్నాయి। మరి ఈ రోజు వర్గీకరణ లక్ష్య సాధన కోసం వర్గీకరణ మేము చేస్తామని చెప్పేసి మహజన సోషలిస్ట్ పార్టీ ఏదైతే ఉందో महजान सोशलिस्ट पार्टी की मादिगलंदरू कूडा 2024 लो ओट्लु वेयालनि चेप्पेसि ई संदर्भंगा मेमु पिलुपुनिस्तुन्नाम। वर्गीकरण चेस्तामनि चेप्पि नम्मिंचिनटुवंटि पार्टीलकु 2024 लो तगिन बुद्धि चेप्पालनि चेप्पेसि अलागे वर्गीकरण चेस्तामनि चेप्पेसि मुंदुकु वच्चिनटुवंटि महजान सोशलिस्ट पार्टी की मादिग प्रजलंदरू कूडा ओट्लु वेयालनि चेप्पि ई संदर्भंगा मेमु पिलुपुनिस्तुन्नाम। मरि गतंलो प्रतिपक्ष नायकुडिगा उंडबडिनप्पुडु ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండబడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడపలో జరిగినటువంటి మొదటిసారి పెళ్లి సమావేశంలోనే వర్గీకరణకు సంబంధించినటువంటి తీర్మానాన్ని ఆనాడు ప్రవేశపెట్టడం జరిగింది। దాని తర్వాత ఆయన కడప ఎంపీగా ఉన్నప్పుడు కూడా వర్గీకరణకు సంబంధించి అనుకూలంగా ఆనాడు ప్రధాని మనమోహన్ సింగ్ గారు కూడా ఆయన లేఖ రాయడం జరిగింది। మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపుగా 4 ఏళ్లు అవుతుంది। నాలుగేళ్ల నుండి కూడా కనీసం ఒక రోజు కూడా వర్గీకరణ విషయంలో ఒక మాట కూడా మాట్లాడకుండా గత 4-5 ఏళ్ల నుండి వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి అఖిలపక్ష బృందాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పేసి పదే పదే మా నాయకుడు మందకృష్ణ మాదే గారు పదే పదే మేము విన్నవించుకుంటున్నప్పటికీ కూడా పెడచెవును పెట్టేసి ఈ రోజు మాదిగ సమాజం పెట్టినటువంటి డిమాండ్ విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన సవతి తల్లి ప్రేమను ఆయన చూపిస్తున్నారు।